దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మరి నేటి పరిశుద్ధ దినమైనటువంటి ఆదివారము 18వ తేదీ మరి నవంబర్ మాసంలో ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘంలో మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి తరుణమును బట్టి ప్రభువుకి నేను ఎంతగానో స్తుతి వందనలు సమర్పిస్తూ ఉంటున్నాను. మరి ప్రభువును మొట్టమొదటిగా మనం స్తుతించి ఉన్నాం మన ప్రార్థనలో. అదే కాకుండా మరి మన పాటల ద్వారా ఆయన మహిమపరచవలసిన వారం అంటున్నాం. కనుక ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మహిమను కొనియాడే మరి ఒక పాటను ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రియ కుమార్తెలు ఎన్నుకొని అందరూ ఒకే స్వరంతో పాడి మరి ఇక్కడున్న సహోదరులందరూ కూడా కలిసి ఏకస్వరంతో ఏక కంఠంతో మన దేవుని మహిమపరచాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. దయచేసి పాట ప్రారంభించండి. దేవుని మిమ్మల్ని దీవించుగా.
సిసి కాంపౌండ్ ఇదేము అన్నారు పరవాలేదు దేవునికి స్తోత్రం కలను గాక హల్లెలూయా పిల్లలారా మరి ప్రభువును మనం మహిమపరచాం మనం పాడుతాం మరి ఒక పాట కూడా మనం పాడదాం ఎందుకంటే ఆయన్ని స్తుతించలేనంత బిజీగా మనం లేము ఆయన మనని ఎంతో అద్భుతమైన తన శక్తి చేత ప్రభావం చేత మహిమ చేత మరి కాపాడుతూ ఉన్నాం చేసే తప్పుల వైపు పేరు పెట్టి చూపి నువ్వు దుర్మార్గుడివి దుష్టుడివి కాబట్టి నేను శిక్షిస్తున్నాను అన్నట్లు దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ఏం చేశారు ప్రేమించారు హల్లెలూయా ఆ దేవుని ప్రేమను నిత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మహిమార్థమై మరి ఒక చిన్న పాట పెద్ద పాడదామని కూడా ఉద్దేశం లేదు సమయాన్ని కూడా మనం ఆలోచించాలి ఆలస్యంగా మనకు ఆరాధన ప్రారంభమవుతుంది దాని నిమిత్తమై నేను కొంచెం చిత్తపడుతున్నాను 11 గంటలకు కనుక మీ అందరూ దయచేసి రాగలిగినట్లయితే అద్భుతమైన ఆరాధన మనం చేసుకొని ఎంత ఎక్కువసేపు ఆరాధన చేయాలని రూల్ ఎక్కడా లేదు మనకి ఒక గంట చాలండి మీ గతంలో మీకు గుర్తుంది లేదు గంటలో మన ఆరాధన ముగించిన దినాలు ఉన్నాయా ఉన్నాయా లేవు ఉన్నాయి కనుక మీద కూడా అలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అనేక ఇతర ప్రదేశాల్లో మన సేవ విస్తరిస్తూ ఉంటాం కనుక దయచేసి త్వరపడి మరి ఒక మంచి పాట ప్రభువును స్తుతించే పాట ఆయన ఘనతను కీర్తిని చాటించే పాట పాడాలని నేను కోరుతున్నాను పాటలు నూతనమైనవి మన సంఘంలో మనకు పాడనటువంటివి ఈరోజు
పాడి ప్రభువును మహిమపరచినందుకు మన ప్రియ సహోదరులను దేవుని ప్రియ కుమార్తెను అభినందిస్తున్నాను. మరి వారితో కలిసి అది పాడినటువంటి దేవుని ప్రియ కుమార్తె ఆయన బిడ్డలను అభినందిస్తున్నాను. అది రోజు నా హృదయం ఎంతో సంతోషంగా ఉన్నది. మరి ప్రియులు కొందరు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారు ఏదో పని మీద ఉన్నారు, వారు ఉన్నట్లయితే ఇంకా సంతోషంగా ఉండేవాడిని. ప్రభు మనకంటే ఎక్కువ సంతోషించేవారు, ఎందుకంటే ప్రభు యొక్క పరిచర్య నమ్మకమైనటువంటి రీతిలో చేసేవారు కావాలని. పరిచర్య అంటే ఇది ఏదో చాలా సులువైంది, ఇది స్టాక్ స్థలంగా చేసేది, ఇది చేయడం వల్ల మనం చూస్తున్నాం ఎందుకు కొరగారు వారు భాగ్యవంతులు అయిపోతున్నారు. కాబట్టి మనం కూడా చేస్తే మనం అట్లా అవుతామని కొంత తలంపు లోకంలో ఉంది. ప్రభు నిమిత్తమై తమను తాము తమ సర్వస్వమును కూడా ఇచ్చివేసినటువంటి వారు, మరి తమ కుటుంబములను తీసుకొని తమ భార్య బిడ్డలను తీసుకొని దేశం కాని దేశంలో నివాసం ఉండటానికి భాష రాని ప్రజల మధ్యకు వెళ్ళి ఆ నానా బాధలు పడి భాషలు నేర్చుకొని వారి వస్త్రధారణ మార్చుకొని వారి జీవిత శైలి మార్చుకొని ఎన్నెన్నో రీతులుగా ప్రభు యొక్క మహిమ కొరకై పాటుపడిన భక్తుల జీవిత చరిత్రలు మనం చూస్తున్నాం. హల్లెలూయ. అటు వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దాదాపు మరి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇండియా దేశానికి వచ్చినటువంటి విలియం కేరీ గారిని మనం చూస్తున్నాం. విలియం కేరీ చెప్పులు కుట్టే పని చేసుకునే పాపం ఆయన ఇంగ్లాండ్ దేశం బాప్టిస్ట్ సంఘ సభ్యులు. మరి ఆయన ఇండియా దేశం వెళ్ళాలని అక్కడ కూర్చొని ఉన్నటువంటి పని చేసుకోవడానికి కూర్చున్న ప్రదేశంలో ఒక మ్యాప్ ప్రపంచ పటం వేసుకొని ఇండియా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అధికారం ఇక్కడ వచ్చి వెళ్ళడం వ్యాపారం అని చేసుకున్నారు. సరే దేవుని యొక్క పని చేసేవారు ఎవరు పోవట్లేదు, ఎంతకీ డబ్బు కోసం ద్రవ్య సంపాదన కోసం వెళుతున్నారు. నేను దేవుని సేవ చేయాలని ఆయన సమర్పించుకొని ఎప్పుడు ఆ పటం మీద దృష్టి పెట్టి చేతులు పెట్టి ప్రార్థించుకునేవాడు. ఆయన హృదయం పెద్దలై నిజమైన దేవుని బిడ్డలు లోకం కోసం ఏడుస్తారు. ఏసయ్య హృదయం పెద్దలైపోతుంది. ఈరోజు చూడారా, మనం ఏదో ఎంత గొప్ప బిల్డింగ్ కట్టాము, లేకపోతే అందులో ఇటువంటి కార్పెట్ చేసాము, మరి ఎంత అందమైన చాండ్లర్స్ ఉంటాయి కదా, లైట్లు బాగా అందమైన లైట్లు అలంకరించి ఒక్కోటి లక్షణాలు ఖరీదు లైట్లు పెడుతున్నారు. మన మన ప్రసంగంలో ఒక ఆయన గారు మన టీం మెంబర్ ఒక ఆయన చెప్పినప్పుడు నా గుండె బయట ఎందుకు పరిమాణ వాటి కోసం ఎన్నడూ నిలవనటువంటి వాటి కోసం ఇంత ఇంత డబ్బు ఖర్చు పెడతారని నేను ఆశ్చర్యపోయాను. డబ్బు ఖర్చు పెట్టవచ్చు దేనికి, దేవునికి మహిమ తెచ్చే వాటి కొరకు, దేవుని ప్రజలకు ఆదరణ కలుగు చేసే వాటి కొరకు, దేవునితో నడుస్తున్నటువంటి బిడ్డల జీవితంలో ఎంతో కొంత మరి ప్రయోజనం కలగడం కోసం, అనాథ బిడ్డల పోషణ కొరకు, మరి విధూరాండ్ర సంరక్షణ కొరకు, అనాథ పిల్లలు మరి కాళ్ళు చేతులు లేక మరి శరీరం అవయవాలు కోల్పోయినటువంటి అనేక మంది కొరకు మనం డబ్బు ఖర్చు పెట్టాలి. అంతేగాని నాకు ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది నేను గొప్పవాడిని నా మీసాలు చాలా పెద్దవి అని మీసాలు పెంచుకొని బైక్ తిప్పుకోవడం మరి బాగా ఇట్లా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గొప్ప లోకం దేవుడు వాక్యం చెప్తుంది మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ మనుషుడు ఏమి విత్తునో పంటనే పోస్తాడు. ప్రియమైన దేవుడు విడుదల మనం పాడిన పాట చాలండి, ప్రభు మహిమపరచబడిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా దయమేడ అయ్యా కృప కలిగిన వాడు నీవు, నువ్వు ఎంతో గొప్ప దేవుడు. నీవు మనుషుల పట్ల నీవు కలిగిన ప్రేమను బట్టి తండ్రి నీ ప్రియకుమారుడు క్రీస్తును మహిమలో నుండి నీ యొక్క రొమ్ములో నుండి ఆయన ఈ లోకం నువ్వు ఆత్మస్వరూపమై ఉండి కూడా ఆయనను కనీక గర్భం ద్వారా ఒక మనుషునిగా పంపించి ఉన్నావు. ఆయన వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సవాలు ఎదుర్కొన్నాడు, ప్రతి విధమైన రీతిలో శోధింపబడినాడు. ఆయన నేనడు పాపం చేయలేదు అయ్యా, ఆయన పాపరహితమైన పరిశుద్ధ రక్తమే ఈనేడు మమ్మల్ని మీ పరిశుద్ధ సన్నిధికి తోడుకొని రాగలిగింది. లేకపోతే మేము నీ యొక్కకు రాలేము, నిన్ను చూడలేము, నీ వాక్యం చదవలేము, నీ సత్యం గ్రహించలేము, నీ ఆత్మను మేము కలిగి ఉండలేము. నువ్వు చేసిన ఈ మేలను బట్టి వందనాలు ప్రభువా. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రియులు నాయన ఎటువంటి బాధలతో ఎటువంటి శ్రమలతో ఎటువంటి ఇబ్బందులతో
ఎటువంటి వ్యాధులతో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులతో ఎటువంటి హృదయ సంబంధమైన సంక్షోభంతో ఉన్నాయినా ఎవరికి చెప్పుకొని ఎన్నెన్నో రకాలైనటువంటి ఆయన మానసిక సంఘర్షణలతో మీరు ఉండవచ్చు. కానీ ఏ సమస్య మీ శక్తికి మించిందైతే కాదు ప్రభు. హల్లెలూయా, వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి సమస్యను తగిన కాలంలో పరిష్కరించే దేవుడు అయి ఉన్నావు. ప్రతి పాపమును ఏ రీతిగా నువ్వు క్షమించి పరిశుద్ధమైన నీతో మాకు సహవాసం ఇచ్చావో అదే రీతిగా ప్రతి సమస్యను నువ్వు పరిష్కరిస్తావు. ప్రతి విధమైన రోగమును బాగు చేయటకు నీకు శక్తి ఉంది. ఒకవేళ నీ సంకల్పంలో అట్టి రోగము మేము అనుభవించి నీ మహిమను లోకానికి ప్రచురపరచాలంటే మీ యొక్క కృప నా కృప నీకు చాలునని అత్యంత పరిశుద్ధుడు ఎన్నెన్నో రీతులుగా నీ నిమిత్తమై శ్రమను అనుభవించిన పరిశుద్ధ పౌలు గారికి నీవు సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలకు నువ్వు ఆ రీతిగా నా కృప నీకు చాలు అని చక్కటి నీ ఆదరణకరమైన స్వరమును వినిపిస్తావు. వందనాలు ప్రభు. చేరిన బిడ్డలను ధైర్యంతో నింపండి, ఆదరించండి. సాతాను శక్తుల ప్రభావం నుంచి పూర్ణంగా విడిపించండి. నీపై ఆధారపడటకు నేర్పండి. మా సంఘం ఈ హైదరాబాద్లో బహుశా అన్ని సంఘాల కంటే చిన్న సంఘం కావచ్చు. ఉన్నాయన అందరూ గొప్పవారు కావచ్చు. ఎన్నెన్నో రీతులుగా గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప వాహనాలు, గొప్ప గొప్ప వాయిద్యాలు, మంచి మంచి వస్త్రాలు, మంచి అందమైనటువంటి పరిస్థితులు, టీవీ ప్రోగ్రాములు ఎన్నెన్నో ఉండవచ్చు. ఎవరికి ఎన్నున్నా వారందరిని బట్టి మేము ఆయన మాకు ఎట్టి ద్వేషం లేదు. వారికి నీవు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. మాకు కూడా నీవు అనుగ్రహించి గలవు. అయినా కూడా మేము చిన్నవారమైనా మేము చిన్న చూపు చూచే దేవుడు కావు ప్రభు. హల్లెలూయా, వందనాలు తండ్రి. మా సంఘమును ఒకనొక దినాన ఆశ్చర్యకరమైన రీతిలో నీవు నిర్మించబోతున్నావు. మా సంఘంలో ప్రతి ఒక్కరిని 1000 మంది వంటి ఆయన బలమునిచ్చి ఈ ఇండియా దేశమును ప్రభావితం చేసే శక్తి సంపన్నులు నువ్వు చేయబోతున్నావు. ఒక్కొక్కరిని ఒక అగ్ని కణంగా నువ్వు మార్చబోతున్నావు. ఇప్పుడే నువ్వు ఆ ప్రాసెస్లో ఉంచావు. నీకు వందనాలు ప్రభు. ఈ బిడ్డను ప్రతి ఒక్కరిని దర్శించము, ఒక్కొక్కరిని దీవించము. నీవు ఇచ్చిన దీవెన ఎవడు తీసివేయలేడు ప్రభు. నీవు ఇచ్చినటువంటి నీవు తెరిచిన ద్వారం ఎవడు మూయలేడు ప్రభు. తండ్రి, నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎవడు దొంగిలించలేడు ప్రభు. నీవు ఇచ్చిన వాగ్దానం ఎవడు నెరవేర్చే శక్తి లేదు. కేవలం నీవు మాత్రమే నెరవేర్చేవాడు. నీ హస్తములు మాపై చాపము. మా ప్రియులందరినీ దర్శించండి. ఒక్కొక్కరికి నీవు ఆదరణ కలిగించి నీ బిడ్డలందరూ ఏక హృదయంతో నేను సూచించుటకును ఎవరు గర్వించకుండా, ఎవరు నాయన అపరాధ భావంతో ఉండకుండా అందరూ నీ కృపా సన్నిధిలో సంతోషించుటకు సహాయం చేయు. హైదరాబాద్ నగరం మార్చుము, మా రాష్ట్రమును మార్చుము, మా అధికారులను దీవించుము. వారు నీ చిత్తాన్ని ఎరిగి మా ప్రజలను పరిపాలించుటకు న్యాయబద్ధంగా ఈ దేశంలో పరిపాలన జరుగుటకు ఉన్నతాధికారులను, సైన్యం సైన్యాధికారులను మేము ఆశ్రయించు. వారిని దర్శించు. ప్రపంచంలో నెలకొన్న దుస్థితిని నువ్వు త్వరలో మార్చినాయి ఉన్నావు. నీ ప్రజలకు నీవు త్వరలో అధికారం ఇవ్వనై ఉన్నావు. ఇప్పుడు మేము పడే శ్రమ కొద్ది కాలమే ప్రభు. రానయన దినములలో నీ బిడలమైన మాకు నీవు ఇవ్వబోయే మహిమ అతి శ్రేష్టమైనటువంటి మహిమ. అది పరలోకపు మహిమ. అట్టి నీ మహిమలో పాలుపంపులు పొందే గొప్ప శక్తిని కృపను మాకు ఇచ్చావు. హల్లెలూయా. దేవదూతలకు కూడా లేని గొప్ప ధన్యత నీ సేవ చేయటానికి మీరు మాకు కలుగు చేశారు. ఈ లోకంలో నీ నామం ప్రచురించుటకై నీవు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమైన వదనాలు చెల్లిస్తూ మాట్లాడమని వాక్యంతో మమ్మల్ని సంధించమని మా శ్రేష్టమైన కానుక మీకు ఇచ్చి మహిమపరచుకు మా కృపను అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ సేవలో బలమైన పరిమితిగా చేసి వాడుకుంటారని మీకే వందనాలు సూత్రం సమర్పించి నేటి దినపు మహిమ ప్రభావములు మా మీకు సమర్పిస్తూ మీరు కూడా మీ శ్రేష్టమైన వాటితో మమ్మల్ని నింపగలమని కోరుతాం. ఏ స్పర్శించున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం కలగలేక మీ అందరికి మరొకసారి వందనాలు.